యువ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్. రకుల్ అనేకైనా రకుల్ ప్రీతి సింగ్ అంటేనే అందరికీ అర్థం ఉంటుంది. భ్రమరామ కోపం వచ్చింది అంటూ రానుండే వేడుక చూద్దాంలో చేసిన సందడి అందరికీ నచ్చింది. న్యూఢిల్లీలో జన్మించిన 29 ఏళ్ల రకుల్ చిన్ననాటి నుంచి చిన్న చిన్న పాత్రల్లో నటించింది. తన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రభుత్వం నియమించింది. అందానికి అందం, అంతకన్నా అందమైన నవ్వు తన ఆభరణాలుగా చెప్పాలి. ధ్రువ చిత్రంలో తన నటన పాటలు ది బెస్ట్ అని చెప్పాలి. నాగార్జున, నాగ చైతన్య ఇద్దరితో నటించి మెప్పించింది. ఇంతకీ రకుల్ అంటే అందం అని అర్థం చెప్పాలి. ఇది సంస్కృత పదం నుంచి వచ్చింది. దేవుని బహుమానం అని కూడా పిలవచ్చు. ప్రస్తుతం యువ నటీమణులు టాప్ రేస్ లో ఉన్న రష్మిక మందన, కన్నడ ముద్దుగుమ్మ 23 ఏళ్ల రష్మిక మందన ప్రస్తుతం యువ సంచలనం. యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుని విజయాల పరంపరలో ముందుకు సాగిపోతుంది. సినిమా ఇండస్ట్రీ ఎలాంటిదంటే హీరోయిన్లు ఎంత అందంగా ఉన్నా వారిలో విజయ శాతం ఎంతమందికి ఉంది? వారు అడుగు పెడితే వారి అదృష్టం కూడా తోడే ఆ సినిమా ప్లస్ కదా. అలా ఆలోచించడం వల్లే చాలా మంది అందమైన హీరోయిన్లు ఒక మెరుపులో మెరిసి తెరమరుగైపోతున్నారు. కానీ ఒకరో ఇద్దరు అలా నిలదొక్కుంటున్నారు. ఉదాహరణకి రాశి ఖన్నా, కాజల్, శ్రీదేవి, జయప్రదా, జయసుధ వీరే ఎక్కువ కాలం సినీ ఇండస్ట్రీని ఏలడానికి కారణం వారి అదృష్ట రేఖ. నీకెంత టాలెంట్ ఉన్నా నీవు నటించిన సినిమా హిట్ కావాలి, అదే కొలమానం. ఇంతకీ విషయం ఏంటంటే ఆ స్కిల్ లోకి ప్రస్తుతం తాజాగా రష్మిక వచ్చి చేరింది. తను చేసిన 4 సినిమాలు కూడా బాగా ఆడటంతో మహేష్ తో ఛాన్స్ కొట్టేసింది. సరిలేరు ఇంకెవరు సినిమాలో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఆ గ్రూప్ తో చెప్పిన డైలాగ్స్ మూత మూగిపోయాయి. ఇంతకీ రష్మికను మరింత అందంగా చూడాలంటే గీత గోవిందం, చెలో సినిమాలు ఒకసారి చూడాల్సిందే. అయితే ఇంతకీ రష్మిక అంటే అర్థం కదా కావాల్సింది. రష్మిక అంటే కాంతి కిరణం అని సింపుల్ గా చెప్పాలి. సంస్కృత పదం నుంచి ఈ రష్మిక అనే పదం వచ్చింది. అయితే ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. వాటిలో ఒకటి తీయనైందని లేదా స్వీటీ అని కూడా చెప్పు. ఆ పేరులో ఉన్న మరో గొప్పతనం ఏంటంటే వీరి జీవితాంతం హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటారట.